దుర్గతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా వడ్డేపల్లి రవి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తుంగతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా వడ్డేపల్లి రవి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తుంగతుర్తి నియోజకవర్గంలోని 9 మండలాలలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా క్షీణించి వెనుకబాటులో ఉందని అన్నారు. పూర్వ వైభవం తీసుకొచ్చిన తనకే అధిష్టానం మొండి చేయి చూపిందని అన్నారు. అందుకే తుంగతుర్తి నియోజకవర్గం కార్యకర్తల కోరిక మేరకు పోటీలో ఉంటానన్నారు. ఇప్పటికైనా నియోజకవర్గం ప్రజలు మీ బిడ్డనైన నాకు ఓటు వేసి గెలిపించినట్లయితే తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసి 50 సంవత్సరాలలో చేయని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. మండల పార్టీ ఆఫీసులో 9 మండలాల్లో 9 మండల పార్టీ ఆఫీసులు ఓపెన్ చేసి నా సొంత ఖర్చులతో కాంగ్రెస్ మండల పార్టీ ఆఫీసులు నా సొంత ఖర్చులతో మంత్లీ రెంటల్ కట్టుకుంటా నేను కాంగ్రెస్ పార్టీకి చాలా కష్టపడి ఒక ఊపును తీసుకొచ్చిన నన్ను రాహుల్ గాంధీ రేంజ్లో ఇంటర్వ్యూలు చేసి మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ నన్ను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు. ఎందుకంటే 2 రోజుల ముందు చెప్తే ఈయన వేరే పార్టీ పోకుండా బీఫామ్ దొరకకుండా ఇండిపెండెంట్గా నిలబడకుండా నన్ను ఆత్మహత్య చేసే ప్రయత్నం చేసింది. ఈరోజు కార్యకర్తలకు ఉద్దేశించి చెప్పేది ఏంటంటే, నేను 100% కాంగ్రెస్ రెబల్గా బరిలో ఉంటానని, నా ప్రాణం పోయినా కూడా నేను విత్డ్రా చేయనని ఈ పత్రికా సమావేశంలో చెప్పడం జరుగుతుంది. Thank you.